చిచ్చి అలాంటి అవసరం లేదు. నేను యూనివర్సల్ వాళ్ళు ఒక నిమిషం వాళ్ళు పని చేయకూడదని విష్ణు గారు చెప్పలేదు కదా, కాదు కాదు ఒక నిమిషం. అరే దానికి ఆన్సర్ ఇవ్వాలా వద్దా? నేను బంగారం కూర్చో ఒక నిమిషం, ఆయనకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత నీకు చెప్తా. వాళ్ళు ఎప్పుడు కూడా నాన్ తెలుగు పీపుల్ యాక్ట్ చేయకూడదని చెప్పలేదు కదా, సో అందుకెందుకు వస్తుంది? అవసరం లేదండి, అవసరం లేదంటే మళ్ళీ అదే అడుగుతారేంటి మీరు? అవసరం లేదు, అంత సంకుచితుడిని కాదు నేను. చెప్పండి. నా ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవం. వాళ్ళు నాతో ఉంటారు, దాంతో పాటు మీ వాళ్ళు చాలా మంది ఇందాక అన్నట్టు వేరే స్టేట్ వాళ్ళు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఆత్మగౌరవం కూడా మీరు గౌరవిస్తారేమని చెప్పి వాళ్ళకి వదిలేస్తారు. ఇప్పుడు నేను పోటీ చేశాను, వాళ్ళు పోటీ చెప్పినప్పుడు పోటీ చేస్తారని అనుకున్నప్పుడు వద్దంటారు, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోండి. పని వాళ్ళగానే ఉండాలా అన్నది ప్రధాన క్వశ్చన్. అలా ఉండలేను అంటున్నా. అది గౌరవిస్తా వాళ్ళతో పనిచేస్తానంటున్నాను కదా. ఈ అసోసియేషన్లో నేను వద్దంటారా? నన్ను వద్దంటారా? వాళ్ళు వద్దంటారా? అవును, అలా అని రాజకీయం వదలలేదు కదా నేను. అసోసియేషన్ నుంచి బయట వచ్చానండి, తెలుగు సినిమా వదిలేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్లో నేను ఉండలేనండి. ఇలాంటి అజెండాతో గెలిచారు కదండి, ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పాను. అవసరం లేదండి. అవసరమా ఇప్పుడు? రాజకీయాలు వచ్చాయి, నేను మీరందరూ ఏ విధంగా చూస్తారని మీరు చూడండి. మా అసోసియేషన్లో వచ్చింది కదా. అవును, అది ఇక్కడ తెచ్చారు కదా వచ్చారు కదా, అక్కడ నేను ఉండలేను కదా. అవును, అక్కడ నేను ఉండలేను కదా. ఇప్పుడు ఉండొచ్చు.